Hello everyone, welcome to Archana's Happy Home. Iroju mana video vachesi sweet potato tho tikkis. Ee sweet potato tho tikkis ela chesanu anedi ee video lo chivaru varaku chudandi. Alage sweet potato nu teeskunte manaku kalige upayogalu enti anedi kuda telusukundamu. Sweet potato nu konni pranthallo chiligada dumpa antaru. అలాగే కొన్ని ప్రాంతాల్లో కందగడ్డ అని కూడా అంటారు. మా తెలంగాణలో మాత్రం కందగడ్డ అని పిలుస్తాం మేము. ఇది ఉడకపెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఇలా స్వీట్ పొటాటోని ఇలా ఉడకపెట్టి తినడమే కాకుండా వీటిని టిక్కీలాగా చేసుకుంటే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దానికోసం నేను కందగడ్డను తీసుకున్నాను. కందగడ్డను మంచిగా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకున్నాను. ఉడకపెట్టుకున్న తర్వాత వీటిని పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటితో టిక్కీలు చేయాలి మనము. ఇప్పుడు ఉడకబెట్టుకున్న కందగడ్డను మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. నేను ఒక హాఫ్ కప్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను. ఇందులో టేస్ట్ కోసం అని చెప్పేసి చాట్ మసాలాని 1 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే గరం మసాలా కూడా 1-2 టీ స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగినంత కారం వేసుకున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ని తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే చపాతి పిండి కలుపుకున్నట్టుగా ముద్దగా ఇట్లా కలుపుకోవాలి. ఈ స్వీట్ పొటాటోలో విటమిన్ ఈ, సి, బి6, బీటా కెరోటిన్ వంటి పొటాషియం, ఐరన్ వంటి విటమిన్లతో నిండి ఉంటాయంట. ఇప్పుడు ఈ మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. ఇలా ముద్దగా చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని టిక్కీల్లాగా చేసుకోవాలి. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనం చిన్న చిన్నగా టిక్కీల్లాగా ఒత్తుకోవాలి. ఈ స్వీట్ పొటాటో అనేది తక్కువ గ్లైకమిక్స్ ఇండెక్స్ని కలిగి ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్ కూడా ఈ స్వీట్ పొటాటోని హ్యాపీగా తినవచ్చు. వీటి వల్ల మనము రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. ఈ స్వీట్ పొటాటోని తీసుకోవడం వల్ల ఎముకలు కూడా బలంగా ఉంటాయి, బలంగా తయారవుతాయి. అందుకని ఇది సీజన్లో వచ్చినప్పుడు ఈ స్వీట్ పొటాటోను తీసుకోవడం చాలా మంచిది. పిల్లలకు కూడా ఏదో ఒక విధంగా వారంలో 2-3 రోజులు తప్పకుండా వీటిని అందివ్వాలి. ఇప్పుడు టిక్కీలన్నీ చేసి పెట్టుకున్నాను. వీటిని డీప్ ఫ్రై కాకుండా, అటు షాలో ఫ్రై కాకుండా మీడియంగా ఫ్రై చేసుకుంటున్నాను. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. వీటిని 2 సైడ్లో మంచిగా కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి చిలగడ దుంప టిక్కీ రెడీ అయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీటికి టమాటా కెచప్ని పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టిక్కీలు అనేది రెడీ అయిపోయాయి. వీటిని టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకొని టమాటా కెచప్తో సర్వ్ చేస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.